हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు మనం హోటల్ స్టైల్లో టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ చట్నీ మనకి దోశలకైనా ఇడ్లీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది। ముందుగా మనం ఒక pan పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి। అందులోనే 4 వెల్లుల్లి రెబ్బల్ని 6 నుంచి 7 ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి। 1/2 కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్క మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। చొండి ముక్కల బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। తాలింపు కోసం ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, 2 ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి। తాలింపు వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా మనం చాలా సింపుల్ గా టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు। టమాటా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।